మీ ఆయనొచ్చి నీ కన్నీళ్లు తుడవడు. ఎందుకంటే వాడు శశిరేఖ కన్నీళ్లు తుడుస్తూ బిజీగా ఉన్నాడు. ప్రతాప్, నువ్వు నా కంట్లో పొడిస్తే నేను నీ కంట్లో పొడిచానరా. ఇక నీ ఇంట్లో మొదలవుతుంది సినిమా. నీ కాపురం తగలడిపోతుంది. నేను తమాషా చూస్తాను. సార్ నమస్తే సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏమి లేదు సార్. నిజంగా ఏమి లేదా? నిజం సార్, ఏమి లేదు. శశిరేఖతో అనవసరంగా గొడవ పడ్డానే అని అనుకోవటం లేదా? శశి మనసుని బాధ పెట్టానని ఫీల్ అవటం లేదా? ఒక్కసారి శశి కనపడితే బాగుండు అని నీ మనసు ఆరాటపడటం లేదా? సూర్య, నీకో విషయం చెప్పనా? ఆఫ్ కోర్స్, అది నా పర్సనల్ అయినా నీకు చెప్తున్నాను. సంధ్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ప్రేమించుకోవటం వరకు ఈజీగానే కుదిరింది, కానీ మా పెళ్లికి పెద్దవాళ్ళు అడ్డు చెప్పడంతో చాలా ప్రాబ్లం అయింది. అయినా సరే సంధ్య నా మీద కోపం తెచ్చుకోలేదు. ఇన్నేళ్ల మా కాపురంలో సంధ్య వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగినా నేనెప్పుడు ఆమెని పల్లెత్తి మాట కూడా అనలేదు. మునునాని రాక్షసత్వం వల్ల సంధ్య కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోయింది. అంతేకాదు, తను శాశ్వతంగా తల్లి అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. అయినా సరే మా మధ్య ప్రేమ మాత్రం చావలేదు. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా అవి మా మధ్య ప్రేమను మాత్రం ఏమీ చేయలేకపోయాయి.
ఈ సోదంతా ఇప్పుడు నీకెందుకు చెప్తున్నానని అనుకుంటున్నావు కదా? చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రేమించుకునేవాళ్ళు, పెళ్లి చేసుకోబోయేవాళ్ళు, కలిసి జీవితం పంచుకుందాం అనుకునేవాళ్ళు ఎలా ఉండాలో నీకు తెలియాలనే చెప్తున్నాను. బేసికల్గా నువ్వు చాలా మంచోడివి. ప్రాబ్లం వల్ల నీ మనసులో కలుపు మొక్కలా పెరుగుతున్న ఇగోతోనే, ఎస్ అది చాలా డేంజరస్, నిన్ను సుఖపడనివ్వదు, మనస్ఫూర్తిగా నవ్వుకోనివ్వదు, నువ్వు కోరుకున్న వాళ్ళతో దగ్గరగా ఉండనివ్వదు, నిన్ను ఒంటరిని చేసి ఏడిపించుకు తింటుంది. జీవితం అంటే విరక్తి కలిగేలా చేస్తుంది. శశిరేఖ లెవలెక్కడ, నీ లెవలెక్కడ? శశిరేఖ అంత ఆస్తి ఉండి కూడా నీ ప్రేమను కోరుకుంది, నీకోసం 100 మీటర్లు దిగొచ్చింది, నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంది. అందుకు ప్రతిఫలంగా నువ్వేం చేస్తున్నావు? ఆమెకి ఏ బహుమతి ఇస్తున్నావు? కన్నీళ్ళ? నీ అహంకారంతో ఆమె కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తున్నావు. శశిరేఖ నీ మీద నా కంప్లైంట్ చేయలేదు, నేను నిన్ను బెదిరించడానికి రాలేదు. దగ్గరుండి ఒకసారి శశిరేఖతో నువ్వు మాట్లాడేలా చేయాలని వచ్చాను. ఏం మాట్లాడతావు నీ ఇష్టం. నీకు నీ ప్రేమే ముఖ్యమో అహంకారం ముఖ్యమో నువ్వే తెలుసుకో. చెప్పండి ప్రతాప్ గారు. శశిరేఖ, నీతో సూర్య మాట్లాడతాడు. సూర్యనా? సూర్య మాట్లాడు. సూర్య, శశి, నిన్ను చాలా బాధ పెట్టాను. అంతకంటే ఎక్కువగా నేను బాధపడుతున్నాను. ఇప్పుడు కూడా నాది అదే ప్రశ్న, నీకు నా ప్రేమ ముఖ్యమా, రుణాల మీద పగ ముఖ్యమా? నాకు సమాధానం కావాలి, నేను కోరుకున్న సమాధానం కావాలి. తప్పదు. నేను కోరుకున్న ప్రేమ కానుక నాకు కావాలి. తప్పదు. ఎంత ఖచ్చితంగా అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అంటే అందుకు కారణం నాలో ఉన్న ఇగో కాదు, అస్సలు కాదు. అసలు కారణం నీ మీద ప్రేమ. నా మనసు నిండా ఉన్న ప్రేమ. మృణాల్ని రాక్షసుని అందరూ చెప్పారు. అటువంటి రాక్షసు మీద ప్రతీకారంతో పగతో నువ్వు హవేలికి వెళ్ళావు. అక్కడ నీకే హాని జరుగుతుందో అనే భయంతోనే నిన్ను హవేలీ నుండి వచ్చేయమన్నాను. నా ప్రేమను అడ్డం పెట్టుకుని వచ్చేయమని బెదిరించాను, గొడవ చేశాను. అంతేగాని ఇగోతో కాదు, నిన్ను దూరం చేసుకుని నేను బ్రతకలేను శశి. ఎలాంటి ప్రమాదం జరగకూడదని అందుకే హవేలీ నుండి వచ్చామని మొండితనం చేశాను.
అంతేసే నిన్ను బాధపెట్టుంటే సారీ. నన్ను సారీ చెప్పాల్సిందే నువ్వు కాదు సూర్య. నేను నేను నీ మనసు అర్థం చేసుకోకుండా హాష్గా మాట్లాడాను. ఐమ్ సో సారీ. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సూర్య. సూర్య, ఈ క్షణంలో నీ ముందు వాలనుంది. నీ గుండెల మీద తల పెట్టుకొని నా దగ్గర తగ్గించుకోవాలనుంది. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్తాను సూర్య. నీ ప్రేమ నాకు కొత్త జీవితాన్ని అందిస్తుంది. రుణాలని మీద ప్రతీకారం. నేను పోగొట్టుకున్న జీవితాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఏది ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో సూర్య. శశి, నా ప్రేమ నీకివ్వటమే కాదు, నీ ప్రతీకారంలో కూడా బాగా నవ్వుతా, నీకు అండగా నిలబడతా, సరేనా? సారీ, నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయినందుకు. నీలాంటి వాడిని భర్తగా పొందబోతున్న శశిరేఖ, వెరీ లక్కీ. పొరపాటును కూడా ఇంకెప్పుడు నీ మధ్యకి రాను. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆయనకి కాబోయే భార్య వాళ్ళిద్దరి మధ్య లింక్ ఉంది కాబట్టి శశిరేఖ ప్రతాప్ చేతిలో కీలుబొమ్మగా మారింది. ఏది చెప్తే అది చేస్తోంది, లేకపోతే పెళ్లి చేసుకోడేమోనని భయం. అమ్మా, ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? ఫోన్ చేసావా? మీరు చేయకుండా ఎలా చేస్తానరా? మాతో నీకు లింక్ ఏంటి? నాకు లేట్ అవుతూ ఉంటుంది, వెయిట్ చేయటం ఎందుకు? నాకేం కొత్త కాదు, అలవాటే. ఎందుకలా డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? నాకేం కాలేదు, నిక్షేపంలో ఉన్నాను. సర్లే, నాకు భోజనం వడ్డించు, ఫ్రెష్ అయిస్తాను. నేనెందుకు వడ్డించాలి? మీ ఆవిడుందిగా. సంధ్య, ఫ్రెష్ అయ్యి వస్తాను, భోంచేద్దాం. వడ్డించు అన్నా కూడా
నా మనసు కరగలేదు. సంధ్య, అమ్మ ఎందుకు డల్గా ఉంది? ఎంత కోపంగా ఉన్నా రాగానే భోజనం వడ్డించేది. ఈరోజు అడిగినా పట్టించుకోలేదు. పైగా మీ ఆవిడుందిగా అంది. నా మీద కోపం ఇంకా తగ్గలేదేమో. నీతో అయినా మాట్లాడుతుందా? ఓయ్, నిన్నే అడిగేది. వీడియో గేమ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉందా? లే, భోజనం వడ్డించి సాకలు అవుతుంది. పాపం అమ్మ కూడా ఇంకా తినలేదు. సంధ్యా, నీకే చెప్పేది. తర్వాత ఆడుకు వచ్చు, లేచి వడ్డించు. సంధ్యా, కదలవేంటి? మార్నింగ్ వెళ్ళి అలిసిపోయి వచ్చాను, పట్టించుకోవేంటి? అరే, కనీసం లేచి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇదేనా మా ఊరికి ఇచ్చే రెస్పెక్ట్? సంధ్యా, ఏమైంది నీకు? నేను శశిరేఖని మాట్లాడుతున్నాను. చెప్పు శశిరేఖ, ఏదైనా అర్జెంట్? అర్జెంట్ అంటే అర్జెంట్ అని కాదు, ఇక్కడ జరిగే విషయాలు మీకు చెప్పాలి కదా. ఇలా నైట్ టైం నాకు ఫోన్ చేయొద్దని చెప్పాను. ఓ సారీ, మర్చిపోయాను. ఏం లేదు సంధ్యకి, మన విషయాలు ఏవి తెలియవు కదా. నీతో మాట్లాడుతున్నట్టు చూసిందనుకో, డీటెయిల్స్ అడుగుతుంది, మన సీక్రెసీ అంతా బయటపడిపోతుంది. అన్నెసరీ ప్రాబ్లం కదా. అవును, యూఆర్ రైట్. అంత దూరం నేను ఆలోచించలేదు. సంధ్య గారికి అన్నీ చెప్పేచ్చు కదా. నో, సంధ్యకేమీ తెలియకూడదు. ఇదంతా కేవలం మనిద్దరి మధ్య ఉండాలి. ఓకే, అయితే నేను తర్వాత మాట్లాడతాను. పర్లేదులే, ఈసారి కానీ సంధ్య దగ్గరలో లేదు, మాట్లాడు. అదే, మృణాలిని దేవికి, రాజాగారికి ఒకరి మీద ఒకరికి అనుమానాలు వచ్చాయి. ఎక్కడ మన ప్లాన్ ఓపెన్ అయిపోతుందో అని టెన్షన్ పడ్డాను. ఏం కాలేదు కదా? లేదు, లక్కీగా ఇష్యూ స్మూత్ గా సెటిల్ అయింది. గుడ్, నీ మీద నాకు నమ్మకం ఉంది, యు కెన్ మేనేజ్. అందుకే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను. మీరు హవేలీకి ఎప్పుడు వస్తారు? ఎప్పుడు రమ్మంటావు? మీ ఇష్టం. అలా కాదు, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను.
ప్రస్తుతం పొజిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి మీ అవసరం ఇక్కడ పెద్దగా లేదు. అలా అయితే రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉంటాను. ఓకే ఓకే. అయితే ఇంకెప్పుడు నేను ఇంట్లో ఉండే టైంలో ఫోన్ చేయొద్దు, నాకు మాట్లాడటం ప్రాబ్లం అవుతుంది. ఓకే. అలాగే డే టైంలో మీరు ఆఫీస్లో ఉన్న టైంలో నేను కాల్ చేస్తాను, సరేనా? ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్. గుడ్ నైట్. సంధ్యా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? పద. ఎవరి ఫోను? కమిషనర్ గారు. ఒక ఆడదాని విషయంలో మగాడు అబద్ధం చెప్పాడంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య అఫేర్ ఉన్నట్టే లెక్క. సంధ్యా!